నమస్తే, విజన్స్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తన వద్ద సిఫార్సులకు తావులేదని, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఏడో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి కలెక్టర్కు వింతపత్రం సమర్పిస్తూ తన కుమారుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశాడని, ఆ ఉద్యోగం నా కుమారుడికి ఇవ్వాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ తన హయాంలో ఎక్కడా కూడా సిఫార్సులను ప్రోత్సహించేది లేదని, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి ప్రతిభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప వ్యక్తులను బట్టి హోదాను బట్టి ఉద్యోగాలు ఇవ్వలేనని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నవారికే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మార్కులు పొందుపరచడమే నూతన విధానాన్ని ఏర్పాటు చేశామని, దీని వలన ఎవరి సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం జరగదని, ప్రతిభ ఉన్నవారికి అన్యాయం చేసే అధికారం ఎవరికీ లేదని భాస్కర్ చెప్పారు. ఒక చోట సిఫార్సులకు తలొగితే కలెక్టర్గా పనిచేయలేమని, తన పరిధిలో సిఫార్సుల కన్నా ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విస్తరణ అధికారులతో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ శుక్రవారం సమీక్ష జరిపారు. పంచాయతీల పనుల వసూళ్లు, కంప్యూటరీకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సమీక్ష జరిపారు. పనిచేసే చోటే నివాసం ఉండాలని అన్నారు. గ్రామ స్థాయి పరిపాలన సమర్థవంతంగా అమలు చేసినప్పటికే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. పారదర్శక పాలన ప్రజలకు అందించాలని తెలిపారు. వ్యర్థ పదార్థాల ద్వారా ఎరువుల తయారీకి 4 సెంట్ల స్థలాన్ని సేకరించాలని అన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు రాజలక్ష్మి, ప్రసాద్, అమ్మాజీ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లోని అర్హులైన అభివృద్ధిదారులకు చేతులు అందిస్తామని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. ఏలూరులో శుక్రవారం వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా, స్టాండప్ ఇండియా వంటి వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తామని సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడలో ఈ సదస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం టిఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన అంటే ప్రధానమంత్రి ధన్ యోజన చేసిన తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, ముద్రా యోజన, తర్వాత స్టాండప్ ఇండియా అనే ప్రోగ్రాంలు మొత్తం 6 ప్రోగ్రాంలు ఇక్కడ జరిగినాయి. అవన్నింటినీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా ఈ ప్రోగ్రాంలు 10 బ్యాంకులోనూ కూడా ఒక యజ్ఞంలాగా చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమానికి మన జిల్లా వ్యాప్తంగా 3 ప్రదేశాల్లో మన జిల్లాలో ఇది ఒక మేళాలాగా చేయడం జరిగింది. అది మొదటి మేళా మన ఏలూరు పట్టణంలో ఈరోజు స్టార్ట్ చేసాం. అదేవిధంగా 14వ తారీఖున భీమవరం పట్టణంలోను, అదేవిధంగా 18వ తారీఖు తాడేపల్లిగూడెం పట్ల కూడా ఈ విధంగానే మేళాలు జరుపుతాం. జిల్లాలో ఇప్పటివరకు 13 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ శంకర్రావు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత 10 నెలల్లో 800 డెంగ్యూ వైద్య పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స అందించడంతో వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ మోహన్ కృష్ణ, సునీత తదితరులు పాల్గొన్నారు. నకిలీ ఇళ్ల స్థల పట్టాలు, ఖాళీ డాక్యుమెంట్లతో ప్రజలను మోసగిస్తున్నారనే ఆరోపణపై 2 ఇళ్లపై దాడులు చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఏలూరు ఆర్డీఓ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. వంటవన్లోని మార్కండేశ్వర స్వామి గుడి వద్ద ఒక ఇంట్లో ఖాళీ డాక్యుమెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన లేఅవుట్లు, రికార్డులు ఉన్నాయని చెప్పారు. తహసీల్దార్ మైకేల్ రాజ్ ఆధ్వర్యంలో నిరంజన్ సింగ్ ఇంట్లో సోదాలు చేయగా డాక్యుమెంట్లు గుట్టగుట్టలుగా ఉన్నాయని అన్నారు. ఏలూరు తహసీల్దార్ చిన్నికృష్ణ సంతకంతో 4 ఖాళీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్లో ఉండాల్సిన డాక్యుమెంట్లు సైతం తనిఖీలో బయటపడడంతో ఆశ్చర్యపోవడం ఆర్డీఓ వంతైంది. లంకా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపై తహసీల్దార్ సోమశేఖర్ ఆధ్వర్యంలో దాడి చేయగా పలు డాక్యుమెంట్లు బయటపడ్డాయని అన్నారు. వీటిపై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని ఎంపీపీ కేతా సత్యనారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మండల పరిషత్ సర్వసభ సమావేశం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీలు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. మేము మీ గ్రామంలో
ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు కూడా ఇబ్బంది లేకుండా గ్రామంలో గ్రాంట్ విధించేద్దామని చేస్తూనే ఇది చేయడం జరిగింది. ఒక గ్రామంలో ఒక పక్షి లేదంటే కేవలం సర్పంచ్ వల్ల కానీ ఒక ప్రజాప్రతినిధి వల్ల ఒక్క వల్ల గుర్తవడం అందరూ కూడా సమన్వయంగా కలుసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే మొట్టమొదట ఈ కార్యక్రమం సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. ఎంపీటీ వారి విజయరాజు మాట్లాడుతూ నవంబర్ నెలకు నాటికి 100% మరుగుదొడ్లు నిర్మించిన మండలంగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. కనకరాజు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు తీసుకోవాలని 2-3 నెలల పాటు రేషన్ సరుకులు తీసుకొని కార్డులు రద్దు అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను మండల పరిషత్ అధ్యక్షులకు సర్పంచులకు తెలకపోవడాన్ని వారు తప్పుపట్టారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులు గత సమావేశంలో వచ్చిన సమస్యలను నేటికే పరిష్కరించలేదని ఎంపీటీసీ సభ్యుడు పూతినేని శ్రీనివాస్ ఆరోపించారు. పార్క్ వద్ద స్పీడ్ బ్రేకర్లు, స్టేట్ హైవే ఉన్న రోడ్డు మార్గంలో ఆక్రమణ తొలగించాలని గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. స్టేట్ హైవేపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు అవస్థలు పడుతున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఎన్టీఆర్ జలశ్రీ పథకం సమాచారాన్ని తనకు ఎందుకు తెలపలేదని ఎంపీపీ కేత సత్యనారాయణ ప్రశ్నించారు. ఉడతలపాలెం దువ్వ ఆర్ఎండ్బి రోడ్డు వర్షాలకు పూర్తిగా పాడైందని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని, సాయిబాబా ఆలయం వద్ద స్టేట్ హైవేపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ ఆర్ఎండ్బి శాఖ అధికారులను కోరారు. గుమ్మంపాడు గ్రామంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో అనర్హులకు ఇళ్లను మంజూరు చేశారని, దీనిపై సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి అర్హులైన వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ పెనుమంచి రామరాజు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మైనర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి రోజుకు 2 కూలీలను ఏర్పాటు చేయాలని ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ లో ఇసుక మార్చడానికి కూడా ఉపాధి హామీ కూలీలను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో లేఅవుట్లలో ఇల్లు నిర్మించుకునే వారికి పంచాయతీ అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాలూరి సరస్వతి, జడ్పీటీసీ మేడిపాటి కృష్ణకుమారి, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, తహసీల్దార్ జి కనకరాజు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. ఆరువేలిలో ఇటీవల మరణించిన గంజి సుశీలకు చంద్రన్న బీమా పథకం ద్వారా మంజూరైన బీమా సొమ్ము 30,000 శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చంద్రన్న బీమా ఇన్ఛార్జి చిన్ని తెలిపారు. బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ వెలగల ప్రసాద్ రెడ్డి, పార్టీ కార్యదర్శి వెలగల సత్యనారాయణ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు వెలగల రాజశేఖర రెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు వెలగల వెంకటరెడ్డి, వెలగల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అత్రి రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా శనివారం సరస్వతి దేవి పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సరస్వతి దేవి అమ్మవారికి నిర్వహించే పూజల్లో విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ దేవి శివనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలో అమ్మవారి ఆలయాలకు భక్త జనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు చేరుకొని అభిషేకాలు కుంకుమార్చన పూజలు జరిపారు. ఆరవల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చారు. విరగల గోపాల్ రెడ్డి వరలక్ష్మి దంపతులచే అమ్మవారి అవతారం పుష్పాలంకరణ చేసి ప్రసాదాన్ని నివేదించారు. తెల్లవారుజామున భవానీలు భక్తులచే అమ్మవారికి పంచామృత అభిషేకాలు కుంకుమ పూజలు జరిపారు. చండీ హోమం చండీ పారాయణ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, వైస్ చైర్మన్ వెలగల గోపాల్ రెడ్డి, కోశాధికారి సత్య రాజశేఖర రెడ్డి, సభ్యులు వెలగల శ్రీరామారెడ్డి, బేతిరెడ్డి సునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తిలో స్వయంభూగా వెలిసిన శ్రీ విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారిని శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. వంగ వెంకటేశ్వరరావు తిరుమలాదేవి దంపతులచే మండపారాధన కుంకుమార్చనల పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామివారి సన్నిధిలో ప్రతిష్ఠింపబడిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని విద్యాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. ఉదయం అభిషేకాలు, రాత్రి కుంకుమ పూజలు జరిపారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారపాటి ధర్మయ్య, ఈవో నాగం సన్యాసరావు భక్తులు పాల్గొన్నారు. మంచిలో నెలకొల్పిన అమ్మవారి మందిరం వద్ద అమ్మవారికి విశేష పూజ నిర్వహించారు. అప్పాల రాజ రమేష్, జ్యోతి దంపతులచే కుంకుమార్చన పూజలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సరస్వతి పూజ జరిపించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అత్తిలి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.